నాగేశ్వర గారు, నిన్న మొత్తం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. చంద్రబాబు గారి విషయంలో ఏం జరిగింది? రేణుగుంట విమానాశ్రయంలో ఉదయం దాదాపు 9:30 దగ్గర నుంచి రాత్రి 7 గంటల వరకు 7:15 ఫ్లైట్ ఎక్కించారు. ఇంత హై డ్రామా ఎందుకు నడిచింది అసలు? అంటే ప్రభుత్వం ఒక ప్రతీకార రాజకీయ ధోరణిలో భాగంగానే ఈ తరహా అవలంబన కొనసాగించిందని అనుకోవాలా? ఎలా చూడాలి మీ వెర్షన్ ఏంటి? ఇది అవాస్తవం అండి. ఎన్నికల కమిషను అతనిచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఎంతవరకు లిమిట్స్ ఉన్నాయో అంతవరకే నిన్న ప్రవర్తించారండి, అంతకు మించి ప్రవర్తించలేదండి. వీళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక సీఎంని ఈ విధంగా చేస్తున్నారు చేశారు అని మాట్లాడేవన్నీ కూడా అవాస్తవం అండి. అలాంటిది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యాలి అనుకుంటే ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి వాళ్ళని న్యాయపరంగా ఉన్నటువంటి విషయాల మీదే వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ ఎఫ్ఐఆర్లు కడతాం కానీ జరిగింది. కానీ అన్యాయంగా కానీ కక్ష సాధింపు చర్యగా కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించటం లేదండి. ఇదంతా కూడా కావాలని ఇక్కడ ఇప్పుడు జరిగిన గ్రామస్థాయి ఎన్నికల్లో ఓటమి పాలై టీడీపీ భూస్థాపితం అయిపోతున్న టైంలో అయ్యయ్యో చూశారా 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఎంత అవమానం జరుగుతుంది. ఇన్నేళ్ల వయసులో తిండి కూడా పెట్టుకోకుండా చూడండి అక్కడ ఏరోడ్రోమ్లో ఏ విధంగా అరెస్ట్ చేశారో. ఇది కక్ష సాధింపు అనేది ఆయనకున్న ఛానల్స్ ఆయనకున్న మీడియా ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు కార్పొరేషన్లో జరగబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆడుతున్నటువంటి నాటకం అండి. కక్ష సాధింపు అనేది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా చూశారండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఆపింది, లాంజ్లో కూడా రానికోకుండా రన్వే మీద ఎలా ఆపేసింది, ఆయన 2 సార్లు విశాఖపట్నం వస్తే రోడ్డు మీద ఎలా ఆపేసింది, అతి దారుణంగా అదే ఏరోడ్రోమ్లో ఏ విధంగా హత్యా ప్రయత్నం చేసింది, అనేకం మీరు గమనించారు సార్. ఇది అలాంటి ప్రవర్తన ఏమీ కాదండి.